Maharashtra Ghora Pramadam Jarigindi, Thane Jillaloni, Shapurlo, Gidder Mission Kupakuli 16 Mandi Karmikulu Mruthi Chendaru, Maro 7guru Tivranga Gayapaddaru, Samrudhi Express Highway Phase 3 Road Panalu Bhanga, Bridge Nirmistunaga, Pillalanu Joint Chese, Gidder Okkasariga Kupakurindi, Pramada Stalilo Sahayaka Cheryalanu Mammaram Chesina Adhikarulu, Gayapadina Varini Sthanika Aspatriki Taralincharu. చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పరిశీలించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థాని జిల్లాలోని షాపూర్లో గిడ్డర్ మిషన్ కుప్పకూలి 16 మంది కార్మికులు మృతి చెందారు. మరో 7guru తీవ్రంగా గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఫేస్ 3 రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తుండగా పిల్లర్ను జాయింట్ చేసే గిడ్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పరిశీలించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మహారాష్ట్ర థానేలో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక వంతెన నిర్మిస్తున్న క్రమంలో ఈ గిడ్డర్ లాంచింగ్ మిషన్ ఏదైతే ఉందో అది పైనుంచి కింద పడడం జరిగింది. ఈ నేపథ్యంలో 16 మంది మృతి చెందారు. పూర్తిగా ఒక ముగ్గురికి అయితే గాయాలైన సందర్భాన్ని మనం చూసాము. ఇది అత్యంత విషాదకరమైన సంఘటనగా చెప్పుకోవాలి. ఇది ఎర్లీ అంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ గిరిడార్ యంత్రాలను మనం చూసినట్టయితే పైన వంతెనలు నిర్మించే క్రమంలో ఇప్పుడు పిల్లర్లకు మధ్య ఉంటుంది గిరిడార్ లాంచింగ్ మిషన్. తద్వారా ఈ దానికి సంబంధించిన వర్క్ చేస్తుంటారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతుంటాయి. ఇది ఒక్కసారి కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి ఒకేసారి ఈ గిరిడార్ లాంచింగ్ మిషన్ కింద పడడంతో పూర్తిగా ఆ పనుల్లో ఉన్నటువంటి 16 మంది మృతి చెందారు. ఒక ముగ్గురు అయితే గాయపడ్డారు. పూర్తి స్థాయిలో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా చేరుకొని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్. పూర్తిగా అక్కడైతే ఒక రక్తపాతమైన వాతావరణం అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో శిథిలాల కింద కొంతమంది ఉన్నట్టుగా భావిస్తున్నారు. వాళ్ళని కూడా తీసే ప్రయత్నాలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించిన నేపథ్యము. పూర్తి స్థాయిలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. సాయమాధవి, రైట్. రవికాంత్, థ్యాంక్ యూ.